రోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లసెట్టి శ్రీధర్ అనంతసాగర్ మండల అధ్యక్షుడు మహబూబ్ మస్తాన్ తో కలిసి సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ సోమశిల జలాశయం నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయమని అన్నారు. ఎప్పటికైనా సోమశిల డ్యామ్ లోని దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతు చేయని పక్షంలో అటు సోమశిల జలాశయం ఇటు పెన్న పరివాహక ప్రాంతంలోని నెల్లూరు నగరంతో సహా పలు గ్రామాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నిధులను కేటాయించాలని మరమ్మతులను పూర్తి చేయాలని జిల్లా రైతాంగానికి ఆయుపట్టు లాంటి ఈ ప్రాజెక్టును కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల జలాశయం నెల్లూరు జిల్లా రైతాంగం పాలిట ఆధునిక దేవాలయం నెల్లూరు జిల్లాలో సోమశిల కల్లెర్ జలాశయాలు సంగం నెల్లూరు బ్యారేజ్లు కనిగిరి సర్వపల్లి రిజర్వాయర్లు ఇలా జిల్లా మొత్తం కలిసి 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కారణభూతమైన నెల్లూరు జిల్లా వరప్రదాయని ఈ సోమశిల జలాశయం గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా ఈ సోమశిల జలాశయం యొక్క ఈ ముందు భాగం మొత్తం పూర్తిగా దెబ్బతిన్న జరిగింది. దాదాపుగా ఈ జలాశయం ముందు భాగంలో 20 అడుగుల లోతు గొయ్యలు పడ్డాయి. వీటిని అత్యవసర పనులుగా భావించి తక్షణం మరమ్మతులు చేయని పక్షంలో సోమశిల జలాశయానికి పెను ప్రమాదం పొంచి ఉంది. మన రాష్ట్రంలో నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలకు సాగు తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా ప్రకాశమైన తమిళనాడుకు తాగునీటి సౌకర్యం కల్పించే అతి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు ఈ సోమశిల జలాశయం. ఇంతటి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదపు అంచుల్లో ఉంది.